హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే స్టేషన్లు మరియు రైళ్లలో అక్రమ నీటి వ్యాపారులపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కఠినంగా వ్యవహరిస్తుంది. 2 రోజుల స్పెషల్ డ్రైవ్లో 800 మందికి పైగా అరెస్ట్ చేశారు. అయితే ఆర్పీఎఫ్ తొలిసారిగా ఇలాంటి చర్య చేపట్టింది. రైల్వే స్టేషన్ ఆవరణలోని స్టాల్స్, రైల్లో అక్రమ వ్యాపారులు, విక్రయదారులు రైలు నీరు, బిస్లరీ వంటి బ్రాండెడ్ వాటర్ బాటిళ్లకు బదులు నాసి రకం తాగునీటి బాటిలు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ యాక్షన్ తీసుకుంది ఆర్పీఎఫ్. అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మల్థా రైల్వే డివిజన్లోని స్టేషన్లలో ఆపరేషన్ ట్రస్ట్ నిర్వహించింది. ఈ డ్రైవ్ కింద సీల్ చేసిన నకిలీ బ్రాండెడ్ వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది ఆర్పీఎఫ్. ఇందులో 1261 నాసి రకం బ్రాండెడ్ వాటర్ బాటిళ్లను గుర్తించారు. దీంతో పాటు మరో 17 అక్రమ వ్యాపారులను అరెస్ట్ చేశారు. ఈ సమాచారాన్ని మల్లాడ ఆర్పీఎఫ్ కమాండెంట్ తెలిపారు. ఇందులో భాగంగా బగల్పూర్ స్టేషన్లో 318 వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని 4 అక్రమ వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆర్పీఎఫ్ బగల్పూర్ ఇన్స్పెక్టర్ ఏకే సింగ్ తెలిపిన వివరాల ప్రకారం అరెస్ట్ చేసిన అక్రమ వ్యాపారులను రైల్వే చట్టంలోని సెక్షన్ 144/147 ప్రకారం రైల్వే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. స్టేషన్ ఆవరణలో ఉన్న తిరుబండారాలు, స్టాల్స్లో వీటిని అమ్మి ఈ అక్రమ వ్యాపారులు రైలు ప్రయాణికుల నుంచి బ్రాండెడ్ బాటిళ్లకు సమానంగా డబ్బులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ నుంచి అందిన రహస్య ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆర్పీఎఫ్ తొలిసారిగా ఇలాంటి చర్య చేపట్టింది. స్టేషన్ ఆవరణలోని స్టాల్స్, రైళ్లలో అక్రమ వ్యాపారులు, ప్యాంట్రీ కార్ల విక్రయదారులు రైలు నీరు, బిస్టరీ వంటి బ్రాండెడ్ వాటర్ బాటిళ్లకు బదులు నాసి రకం తాగునీటి వాటర్ బాటిళ్లు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజానికి బోరింగ్ వాటర్ ట్రీట్మెంట్ లేకుండానే ఈ నాసి రకం బ్రాండెడ్ స్టీల్ బాటిళ్లలో విక్రయిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. నాసి రకం వాటర్ బాటిళ్లకు వ్యతిరేకంగా ఆర్పీఎఫ్ యొక్క డ్రైవ్లో భాగంగా తూర్పు రైల్వే స్టేషన్లో తీవ్రమైన దాడులు నిర్వహించబడ్డాయి. ఇందులో 141 అక్రమ వ్యాపారులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. వారి నుంచి 4292 వాటర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డు ఈ పని చేసింది. ఆర్పీఎఫ్ చేసిన ఈ డ్రైవ్ మీరు కూడా సమర్థిస్తే మాకు కామెంట్లో తప్పక తెలియచేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.